హైడ్రా మూసీ రెండింటి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హైడ్రా విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షాలంతా కూడా ఒక తాటిపైకి వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి మంత్రి స్థాయి ఎమ్మెల్యే స్థాయి అధికారులు కూడా దీనిపైన కాస్త పెదవి విరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది హైడ్రా తర్వాత మూసీకి సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్తారు వారిని వెంటనే మార్కింగ్ వేసి బయటికి పంపిస్తూ ఉన్నారు ఆందోళకర్లంతా బయటకు వస్తున్నారు ఆందోళన వ్యక్తమవుతుంది అంటే మూసి ప్రక్షాళనలో మీకు ఎక్కడ కూడా అంటే బలవంతంగా నిర్మాణాలు తొలగించినటువంటి ఒక ఉదంతాలు అయితే కనబడటం లేదే వాళ్ళను కన్విన్స్ చేసి ఇవాళ రివర్ బెడ్లో నిరుపేద వర్గాలు ఏది ఇచ్చిన ఎక్కడ ఆశ్రయం లేక అన్ని టెంపరీ షేర్ చేసుకుని నివాసితమై ఉంటున్నారు అటువంటి వాళ్ళకి ఏదైతుందో వరదలు వచ్చే సమయం లోపల ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది ఈ ప్రక్షణలో భాగంగా ఉందో ఒకవైపు మూసి దాని శుద్ధీకరణతో పాటుగా ఇటువంటి వారికి అందరికీ శాశ్వత నివాసిత గృహాలు కల్పి చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత వాస్తవంగా ఇది మా మేనిఫెస్టోలో ఉన్నది ప్రతి నిరుపేద వర్గాల్లో కింటోలను చేయాలనేటువంటి ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పే ఇరవై బెడ్లు ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వరే కానీ వాళ్ళ వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత ఇంటి వసతి సౌకర్యం కల్పించే తర్వాతనే బై కన్వీన్సింగ్ వాళ్ళను షిఫ్ట్ చేయడం జరుగుతుంది తప్ప మరి మీరు గమనిస్తున్నారు ఎక్కడ బలవంతం తొలగించింది అయితే మూసీ రివర్ వి వీహ్ నాట్ అప్సర్ అంటే మూసీ రివర్కి సంబంధించినటువంటి వాళ్ళని తొలగిస్తారు డబల్ బెడ్రూమ్ కేటాయిస్తారు తరలిస్తున్నామని చెప్తున్నారు కానీ ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నాయి రెడీ టు ఆకుపై అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్స్ మాకు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నారు ఈ మూసీ పరివాక నుంచి తరలిస్తున్నటువంటి నిర్వాసితులను పెడితే మేము ఎటు పోవాలనేటువంటి రోడ్డుపైకి వస్తా ఉన్నారు చెంచలగూడ లాంటి ప్రాంతంలో డబల్ బెడ్రూళ్ళు మావి అవి వీళ్ళకి ఎట్లా ఇస్తానంటే ఆందోళన వ్యక్తం రోడ్డు మీకు వస్తుంది సరే అవి నిరుపేద వర్గాలకు ఎవరికైనా సౌకర్యం ఉన్న కూర్చాలి ఇక్కడ ప్రాధాన్యత కనబడుతుంది కాబట్టి ప్రాధాన్యతతో కల్పించది ఈవెన్ కూడా వాళ్ళకు కూడా కల్పిస్తారు తప్పకుండా వాళ్ళు ఆల్రెడీ అలాట్మెంట్ సిద్ధంగా ఉన్నటువంటి ఇండ్లు నలభై యాభై వేలు ఉన్నట్టున్నాయి గత ప్రభుత్వం ఏదైతే ఇండ్లు నిర్మాణం మీద చేయడానికి చర్యలు చేపట్టింది కానీ అవి లబ్ధిదల పంపిణీ చేయడానికి చొరవ పెట్టలేకపోయింది ఎట్ల ఉద్యోగ నియామకాల్లో ఉందో నోటిఫికేషన్ మాత్రం జారీ చేసి నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో నిరుద్యోగ యువత లోపల ఏ విధంగా నిరాశ నిసులో చోటు చేసుకున్నదో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కేటాయింపులో కూడా చొరవ చూపెట్టకపోవడంతో నిరుపేదల్లో నిరాశ నిసులో చోటు చేసుకున్నది ఈ ప్రభుత్వం ఉందో కార్యరూపం వాళ్ళ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన అనేది ఉందో కేవలం నోటిఫికేషన్లకే పరిమితం కాకుండా వాళ్ళకు ఎంప్లాయ్మెంటే కల్పిస్తుంది అట్లాగే ఈ నిరుపేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హౌస్ అలాట్మెంట్ కూడా ఇదైతే ఉందో కల్పిస్తుందో ఇది ఓన్లీ రివర్ బెడ్ వాళ్ళకే పరిమితం కాదు కేవలం మూసి రివర్ బెడ్ వాళ్ళకే పరిమితం కాదు మూసి రివర్ బెడ్లో ఈ తాత్కాలిక వసతి సౌకర్యం కోల్పోయేవారు ఒక భాగం అయితే ఈవెన్ అదర్వైజ్ ఎంటైటిల్మెంట్ ఉన్న వాళ్ళకి అందరు కూడా కల్పిస్తారు ఇప్పుడు ఇంత వ్యతిరేకత వస్తుంది పది సంవత్సరాలు బీఆర్ఎస్కు వ్యతిరేకత రానికే టైం పడితే పది నెలల్లోనే కాంగ్రెస్ పైన ఈ నగరంలో ఉన్నటువంటి అది హైదరాబాదితులు ఇటు మూసీకి సంబంధించినటువంటి నివాసితులు అంత వ్యతిరేకత వ్యక్తం చేస్తా అంత వ్యతిరేకత వచ్చింది ఇంకొకటి హరీష్ రావు చెప్తా ఉన్నారు మేము అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కూలుస్తుంది అనేటువంటిది ఆ వాళ్ళ పార్టీ గుర్తు మార్చుకోండి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు వ్యతిరేకత వస్తుంది వచ్చిందని చెప్పి ఎవరు అంటున్నారు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అంటే అంటూ ఉండొచ్చు అంత మాత్రం ఉందో వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చింది వస్తుంది వస్తుందని చెప్పంటే ఎక్కడ ఇవాళ ఇప్పుడే చెప్పి రుణమాఫీ ప్రక్రియ ఒక ఒక రైతాంగానికి అండగా నిలిచేది ఒక కార్యక్రమం వరి దాని చెప్పి అదనంగా ఐదు వందల రూపాయలు కల్పిచేయటం అనేది ఒక భాగం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం చేయటం ఒక భాగం రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం చేయటం ఒక భాగం ఐదు వందల రూపాయల కంటే అదనంగా కలిగే భారం ఏదైతుందో అది వినియోగదారునికి ప్రభుత్వం రియంబర్ చేసి వీళ్ళు కుకింగ్ గ్యాస్ ఒకరు కల్పించేది ఒక భాగం ఈ దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలు పొందుతుంటే వాటి గురించి మాట్లాడే అవకాశం లేదు వీళ్ళకి ఎట్లాగో కాబట్టి ఏదైతుందో ఏదో ఒక అంశాన్ని పట్టుకొని ఏదైతుందో దాన్ని పట్టుకొని వ్యతిరేకత 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 అంటే వాళ్ళకు వ్యతిరేకత కనబడుతుంది వ్యతిరేకత కనబడి ఎవరికి కనబడుతుంది మాట్లాడే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు కూడా ఈ హైడ్రా మూసి బాధితులు వెళ్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు కొన్ని రోజులు ఆగండి ఒక సంవత్సరం ఆగండి ప్రజలంతా మన దగ్గరికే ఉరుక్కుంటూ పరుగులు పెట్టుకుంటూ వస్తారని గతంలో కేసీఆర్ అన్నాడు ఇప్పుడు అదే బీఆర్ఎస్ నేతలు వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు సమస్య పట్ల ఏదైతుందో వాళ్ళు స్పందిస్తారనే భావనతో కొంత దాన్ని డైవర్ట్ చేస్తున్నారు మీరు రండి మా దగ్గరికి దే ఆర్ నాట్ గోయింగ్ మీరు రండి మా దగ్గరికి మీరు యు మెట్ హ్యావ్ అబ్జర్వ్ ది స్టేట్మెంట్స్ గివెన్ బై ది బీఆర్ఎస్ లీడర్స్ మా దగ్గర రండి అని చెప్పని వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చిండ్రు బాధితులు అనే వాళ్ళు ఏదైతుందో వీలరిపోవడం కాదు బాధితులు భావించే వాళ్ళు భావించే వాళ్ళు మీరు ఎవరైనా సమస్య సృష్టించే వాళ్ళు సమస్యగా భావించాలంటే మా రండి అని చెప్పన్నారు న్యాచురల్లీ న్యాచురల్లీ డెఫినెట్గా మీరు ఏమంటున్నారు ముందే పేర్కొంటే హైడ్రా కానీ మూసీ కానీ కొంత వ్యక్తిగతంగా ఆస్తులు నష్టపోయే వాళ్ళు బాధ ఉంటే తప్పకుండా అని నేను దాన్ని ఎవరు కూడా కాదని లేమని చెప్పి అంటున్నాను మీ పార్టీలో ఉన్న నాయకులే చెప్తా ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు దానం నాగేందర్ స్టేట్మెంట్ ఇచ్చారని నేను మాట్లాడుతున్నా నేను ముందే చెప్పాను పేదల జోలికి వెళ్ళొద్దు బస్తీల జోలికి వెళ్ళొద్దు హైడ్రా అక్కడికి వెళ్ళొద్దు అనేటువంటిది ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని కలుస్తా మళ్ళీ హైడ్రాకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇస్తా అని దానం నాగేందర్ మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి హైడ్రా ఆందోళన ఉంది మా దగ్గర కూడా రావద్దు సంగారెడ్డిలో కూడా భయాందోళన దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరు రావాలనుకుంటే నాకు చెప్పి రావాలి నేను ముఖ్యమంత్రి మాట్లాడదు అప్పటిదాకా నా దగ్గరికి రావద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నాను అద్దంకి దయాకర్ ఇది కోరుస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్గా లేదు అంటూ అద్దంకి దయాకర్ మీ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక్కరి కాదే అందరు కూడా మాట్లాడుతున్నారు నిరుపేద వర్గాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అందరూ మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు ఐదు వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు బాధిలతో చూడు బాబు ఇంతవరకు ఏం మాట్లాడి నేను నిరుపేద వర్గాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు అన్న నేను వాళ్ళ ప్రత్యామ్నాయం బై కన్విన్సింగ్ దెమ్ అంతే తప్ప ఏదైతుందో నిరుపేద వర్గాలను ఇబ్బంది ఉనగూర్చి ప్రభుత్వం ఏదో చేద్దామని ఎందుకు అనుకుంటే చెప్పేది ప్రజల్లో మన్నలు పొందాలని చూస్తుంది డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి స్టేట్మెంట్ని దానికి కూడా జనాలు రియాక్ట్ అవుతా ఉన్నాడు మంత్రి శ్రీధర్ మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడారు ఇంకొకటి ఈ హైడ్రా కొంచెం స్పీడ్ తగ్గేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందా ఈరోజు వర్చువల్లో హాజరయ్యిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు సంబంధించిన విచారణలో హైడ్రాకు చాలా చురుకలు అంటించింది ఇచ్చింది హైకోర్టు ఈరోజు చార్మినార్ను కూడా కొలుస్తారా అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేసింది కట్టే హైడ్రా కానీ ఏదైనా కానీ చట్టబద్ధత అనేది ప్రధానం ఏదైనా చట్టాన్ని అతిక్రమించి పనిచేయడం జరగదు హైడ్రా చేయదు ఎవరు చేయరు హైడ్రా అయినా చట్ట పరిధిలో పని పనిచేయడం జరుగుతుంది చట్టాన్ని అతిక్రమించి చేయడం జరగదు హైకోర్టు కూడా ఏమన్నది చట్ట పరిధిలో పని చేయమని చెప్పి అన్నది అంతే తప్ప ఏదైతే నీ పన్ను చేయొద్దని చెప్పి అనడం లేదు నీ పన్ను చేయొద్దని చెప్పి అనడం లేదు నిబంధనలు అతిక్రమించారు రంగనాథ్ అతిక్రమించకూడదు ఇక్కడ ఉన్నట్టు అయితే సందర్భాలని చెప్పంటుంది ఇక్కడ నిబంధనలు అతిక్రమించినట్టు కోర్టు భావిస్తే డెఫినెట్లీ హైకోర్టు విల్ పాస్ స్ట్రిక్చర్స్ హైకోర్టు ఏదైతే దాని సంబంధించిన డ్యామేజ్ అవార్డు పాస్ చేస్తుంది డ్యామేజ్ అవార్డు పాస్ చేస్తుంది జీవితారు స్పీడ్తో పోవాలా ఇట్లానే అగ్రమార్కులు కూల్చాలా ఆ తర్వాత మూసి స్పీడ్ తగ్గాల స్పీడ్ అంటలేను ఏది అంటలేను బాబు ఇవాళ అనుమతులు భిన్నంగా అక్రమ నిర్మాణాలే కావంటి ఉన్నట్టయితే వాటిని తొలగించే చర్యలు చేపట్టడం మున్సిపల్ శాఖ బాధ్యత సో ఆల్రెడీ ఎన్ఫోర్స్ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన ఏదో కొత్తగా ఇది రూపొందించింది అనేది కాదు ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం అన్నా ఇవాళ మూసి ప్రక్షాళన అనేది ఇవ్వలేదు కాదు కదా ఇది మూసి ప్రక్షాళన ఇవ్వలేదు కాదు కదా ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది నిబంధనలు ఎవరు కూడా అతిక్రమించే ప్రసక్తి సమస్య ఉత్పన్నం కాదు రెడ్డి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన ఒకటే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ దగ్గరకు ఓరు వెళ్ళట్లేదు పిలిపించుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు సాధారణంగా ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తారనే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ఉంటే తొలగించాల్సిందే అది కంటిన్యూ ప్రాసెస్ అంటున్నారు చివన్ రెడ్డి విడజల్లి శివతో మధు మల్కేడి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది